హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విదినం మరిచులు ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అవేమిటంటే బియ్య పిండితో చేసుకునే స్నాక్స్ వీటిని మనం బియ్యపిండి పిండి పునుగులు అనుకోవచ్చు బైట్స్ అనుకోవచ్చు మీ ఇష్టం అండి ఓన్లీ బియ్యపిండితో మాత్రమే చేస్తాము టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అండ్ మనం వీటిని ఫిఫ్టీన్ మినిట్స్లో క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో అంత ఈజీ అయిన స్నాక్ అండి ఇది ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అన్నీ కూడా అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇందులో యూస్ చేసేది మనం సో ఇంకెందుకు లేట్ మరి నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరందరు కూడా ఈ స్నాక్ని ఒక్కసారి ట్రై చేసేయండి ఈ బియ్యం పిండి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకోండి మిక్సర్ జార్లోకి ఇప్పుడు మనం ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని పీల్ ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఆరు నుండి ఏడు వరకు వెల్లుల్లి రెమ్మల్ని పీల్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ వరకు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అసలు ఏమీ యాడ్ చేయకుండా లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వాటిని కూడా కచాపచాగా అంటే లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకున్న టేస్ట్ బాగోదండి సో పలుకులు లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనం తింటున్నప్పుడు కూడా ఇలాగ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి తర్వాత ఒక బంగాళదుంపను తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా తురుముకోవాలండి నేను చూపిస్తున్న సైడ్లో తురుముకొని పెట్టుకోవాలి అయితే ఫుల్ బంగాళదుంప పడుతుందండి మనకి ఈ బంగాళదుంప మొత్తాన్ని కూడా తురుముకొని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే లేట్ చేయకుండా ఒక ఫుల్ కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోండి బియ్య పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే పల్లీలని ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి పల్లీలు పలుకులు పలుకుల్లాగా ఉండాలండి అప్పుడు మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ సో ఒకసారి స్పూన్తో ఈవెన్గా మిక్స్ చేసుకోండి ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం అయితే ఇక్కడ నేను కారం ఏమి యాడ్ చేయట్లేదండి పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి సో సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి వంట సోడా యాడ్ చేస్తే చక్కగా క్రిస్పీగా వస్తాయి అయితే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం యాడ్ చేయండి తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత మూడు లేదా నాలుగు స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి అయితే మనం యాడ్ చేసే పెరుగు అనేది పుల్లగా ఉండాలండి అప్పుడే మనకి పునుగుల టేస్ట్ కూడా వస్తుంది సో పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి పునుగుల పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి సో అప్పటి వరకు బాగా కలుపుకోండి అలా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి సో ఇలాగ కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోండి ఇలాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ యాడ్ చేసుకోండి అయితే ఎక్కువగా ఇరుకుగా కూడా వేసుకోవద్దండి కొంచెం స్పేషియస్గా ఉండేలాగా వేసుకోండి సో ఇలాగా అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు అలాగా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్లోగా స్పూన్తో మనం కడాయి నుంచి రిలీజ్ చేసుకోవాలి ఇలాగ రిలీజ్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అయితే గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తాయి హై ఫ్లేమ్లో చేసుకున్నా సరే లోపల సరిగ్గా కుక్ అవ్వదండి సో మీడియం ఫ్లేమ్ అయితేనే బెటర్ అనమాట సో ఇలాగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి జస్ట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్లో చక్కగా ఫ్రై అయిపోతాయి అయితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అటు ఇటు టర్న్ చేసుకుంటూ సో చూసారు కదా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా సరే టిష్యూ పేపర్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది మనం తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి ఆయిలీగా లేకుండా ఇలాగ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలండి అయితే మీకు కావాలంటే ఇలాగా పునుగుల్లాగా చేసుకోవచ్చు లేదంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టిక్కీలాగా కూడా చేసుకోవచ్చండి అంటే వడలలాగా వడలలాగా కూడా చేసుకొని ఇలాగా ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చండి సో ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పిండి ఏమైనా మిగిలితే దాన్ని కూడా ఇలాగ బ్యాచెస్ వైజ్లో మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా మొత్తం పునుగుల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ మనకి స్నాక్ తినాలి అనిపించినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలాగ క్విక్గా ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అలాగే మనం లోపల ఉల్లిపాయ పొటాటో అవన్నీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి సో మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి అయితే నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి టేస్టీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వదిన మరిచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ